నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ చినుకు రాలితే చాలు చిగురుటాకుల్లో వణికిపోతున్న జీవితాల్ని ఈ మధ్య కాలంలో హైదరాబాద్ మహానగరంలో మనం ఎన్నో చూసాం ఎన్నో కుటుంబాలు ఆ చినుకు అలజడికి ఛిద్రమైపోయాయి ఆ చినుకులే వరదగా మారి వాళ్ళని ముంచేసినటువంటి పరిస్థితి వాళ్ళ జీవితాలని ఒక్కసారిగా అతలాకుతలం చేసినటువంటి పరిస్థితి హైదరాబాద్లోని చాలా బస్తీలు నాళాల పక్కనటువంటి ప్రాంతాలు అక్కడని ఇక్కడని కాదు దాదాపుగా సగానికి పైగా హైదరాబాద్లో ఇలాంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది అయితే ఆ ఆపణులను ఆదుకోవటానికి ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున సాయం ప్రకటించింది గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షం వల్ల ఇబ్బంది పడ్డ కుటుంబాలు వరద వల్ల మునిగిపోయినటువంటి కుటుంబాలకు పదివేల రూపాయల ఆర్థిక సాయం తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాలని నిర్ణయించింది చాలా వరకు పంపిణీ కూడా చేసింది ఇక్కడి వరకు అంతా కథ బాగానే ఉంది కానీ ఇక్కడే రోజు రోజుకి కొత్త కొత్త ట్విస్ట్ వస్తున్నాయి సాయం కోసం ఎదురు చూస్తున్న కుటుంబాలు అసలు మమ్మల్ని ఎంతవరకు చూడలేదు వరద చిన్ని రోజులు అవుతుంది మా పక్క అధికారులు రాలేదు కార్పొరేటర్లు రాలేదు కనీసం అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే రాలేదు ఇంకా ఏ ఎటువంటి అధికార గణం కూడా మమ్మల్ని కన్నెత్తి చూడలేదు సాయం సంగతి దేవుడెరుగు పట్టించుకున్న పాపాన పోలేదు అనేటటువంటి కుటుంబాలు కూడా ఇంకా చాలా వరకు ఉన్నాయి ఎందుకంటే ఫోర్ సైడ్స్ టీమ్ గ్రౌండ్లో వెళ్ళి చూసిన పరిస్థితులు మేము ఒకసారి మేము కళ్ళ కట్టే ప్రయత్నం చేస్తాం చాలా చోట్ల సాయం అందింది కానీ మేము మాకిచ్చినటువంటి సాయంలో సగానికి పైగా మేము అద్దెకుంటున్నటువంటి పరిస్థితి మా ఇంటి ఓనర్లు తీసుకెళ్తున్నారు పదివేల రూపాయల సాయం ఏంటంటే ఐదు వేల రూపాయలు వాళ్ళే తీసుకెళ్తున్నారు మాకు ఒక ఐదు వేల రూపాయలు ఏదో ముష్టిగా పడేస్తున్నారు అని దీనంగా చెప్పుకుంటున్నటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి అక్కడ నివసిస్తుంది మేము బాధపడ్డది మేము వరద వల్ల మునిగిపోయింది మేము కానీ ఎక్కడో ఉంటున్నటువంటి ఇంటి ఓనర్ వచ్చాడు మాకు ఇచ్చినటువంటి సాయంలో సగానికి పైగా తీసుకెళ్ళిపోయాడు ఏదో ఒక ముష్టి వేసినట్లుగా కొన్ని డబ్బులు మా మీద వెదజల్లాడు అనేటటువంటి దీనంగా చెప్తున్నటువంటి ఆరోపణలు చాలా కుటుంబాల నుంచి వస్తున్నాయి ఇక మరికొన్ని ప్రాంతాలు చూసినట్లయితే ఎందుకంటే నగర్లో కొన్ని కొన్ని ప్రాంతాల్లో మేము వెళ్ళి అక్కడ ప్రత్యక్షంగా గమనిస్తే ఎన్ని రోజులైనా సరే దాదాపు పది రోజుల పైన దాటిపోయింది ఇంతవరకు అక్కడికి ఏ ఒక్క అధికారి రాలేదు ఏ ఒక్క కార్పొరేట్ రాలేదు ఏ ఒక్క ఎమ్మెల్యే రాలేదు కనీసం మేము ఉన్నామో పోయామో మేము బ్రతికున్నామో చచ్చామో కూడా తెలుసుకునేటటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరూ లేరు అంటూ కూడా వారు తమ ఆక్రోశాన్ని గోడుని వెళ్ళగక్కుతున్న పరిస్థితి ఒకసారి ఇదంతా మనం తిరిగి చూసుకున్నట్లయితే ఎప్పుడైతే ఈ వరదల వల్ల హైదరాబాద్ నగరం అతలాకుతలమైందో అక్కడ పరిస్థితులు కొంతవరకు చేజారిపోయినట్లు కనిపించిందో ప్రభుత్వం కూడా కొంతవరకు అలర్ట్ అయింది దీన్ని ఎలాగైనా సరే ఈ విమర్శల నుంచి బయటపడాలి ఎందుకంటే గతంలో కూడా మంత్రులు కానివ్వండి ప్రజాప్రతినిధులు కొంతమంది చేసినటువంటి విమర్శలు వర్షం పట్ల వర్షం వస్తే నీళ్లు రాక నిప్పులు వస్తాయా మంటొస్తుందా వర్షం వస్తే మునిగిపోతారు ఇది సహజంగా జరిగేదే కదా అంటూ కొంతమంది ప్రజాప్రతినిధులు చాలా అలవోకగా మాట్లాడిన మాటలు సాక్షాత్తు మంత్రి కేటీఆర్ వంటి వాళ్ళు కూడా చెన్నై నగరం మునిగిపోవట్లేదా ముంబై మహానగరం మునిగిపోవట్లేదా అమెరికాలో కూడా ఎలాంటి పరిస్థితి ఉంటుందంటూ కొంత వెటకారం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది సో దీని నుంచి బయటపడాలని ప్రభుత్వం ఒక బ్రహ్మాస్త్రంలాగా పదివేల రూపాయల ఆర్థిక సాయం ప్రతి కుటుంబానికి ఇవ్వాలనేటటువంటి ఒక నిర్ణయానికి వచ్చింది ఈ లే ఈ నేపథ్యంలోనే దాదాపు నాలుగు లక్షల కుటుంబాలు దాదాపు మూడు లక్షల తొంభై ఒక వేల కుటుంబాల వరకు ఇక్కడ ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యాయి అనేటటువంటి ఒక అంచనాకు ప్రభుత్వం వచ్చి వారందరికీ సాయం చేయడం కోసం పురపాలక శాఖకు ఐదు వందల కోట్ల రూపాయల పైచీలకు నిధుల్ని విడుదల చేయడం జరిగింది అందుట్లో అత్సంగా జీహెచ్ఎంసీ కోసం అని చెప్పేసి నాలుగు వందల కోట్ల రూపాయలు కూడా మనకి ఇవ్వడం జరిగింది ఇందులో దాదాపు రెండు వందల యాభై కోట్ల వరకు ఇప్పటికే పంపిణీ కూడా పూర్తి చేయడం దాదాపు మూడు వందల కోట్ల వరకు పంపిణీ చేయడం కూడా జరిగిపోయింది ఇక్కడ కొత్త కొత్త సమస్యలు వస్తున్నాయి సాయం తీసుకున్న వాళ్ళు కొంతమంది అయితే సాయం అందాల్సిన కుటుంబాలు ఇంకా రెండు లక్షలు ఉన్నాయి వాళ్ళకు సాయం చేయాలి గుర్తించే క్రమంలో కూడా లోకల్గా ఉన్నటువంటి కార్పొరేటర్లు అదేవిధంగా లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళు పక్షపాతం చూపిస్తున్నారు కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే ఎటువంటి వరద తాకిడికి గురికానటువంటి తమ వాళ్ళకు కూడా లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేస్తున్నారు నిజమైన బాధితులని ఓట్ల లెక్కల్లో పక్కన పెట్టేస్తున్నారు ఇదంతా ఓట్ల కొనుగోలు రాజకీయం ఎందుకంటే అడిక్మేటువంటి ప్రాంతంలో మేము పర్యటించినప్పుడు చాలామంది బాధితులు వాళ్ళకి సాయం అందినా సరే వాళ్ళు వ్యక్తం చేసినటువంటి భావన జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఓట్లు కొనుగోలు చేయడానికి ఇలాంటి ఎర్రలు వేస్తున్నారు అనేటటువంటి భావనని కొంతమంది కూడా సాక్షాత్తు మా కెమెరా సాక్షిగా వ్యక్తం చేయడం జరిగింది సో ఇలాంటి ఆరోపణలు కూడా వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు తాత్కాలికంగా గవర్నమెంట్ ఆ ఆ సాయాన్ని నిలుపుదల చేసింది ఎందుకంటే అక్రమాలు బయటపడుతున్నాయి అందరి వాళ్ళు చాలామంది ఉన్నారు తీసుకున్న వాళ్ళలో కూడా ఎంతమంది సరైన వాళ్ళు ఎంతమంది అసలు ఆ ఎఫెక్ట్ కూడా తాకినటువంటి వాళ్ళు నిజమైన లబ్ధిదారులు ఎవరు నిజమైన లబ్ధిదారులు వారెవరో కూడా తెలియనటువంటి పరిస్థితులు ఈ లెక్కల గందరగోళంలో అయితే ప్రభుత్వం పడిపోయింది నిజంగా ఇది కొంతవరకు మనకి బాధాకరమైనటువంటి అంశం సాయం చేసేటటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రభుత్వం ఉన్నా కానీ గ్రౌండ్ లెవెల్లో ఆ సాయం ఎవరికి అందుతుంది నిజమైన లబ్ధిదారులకు అందుతుందా లేదా నిజమైనటువంటి బాధితులకు అందుతుందా లేదా అనేటటువంటి ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమై ఏకంగా తాత్కాలికంగా ఆ సాయాన్ని ఆపుదలు చేసే పరిస్థితి రావటం అయితే చాలా వరకు శోచనీయమనే చెప్పుకోవచ్చు మరి ఇప్పుడైనా సరే ఆ లోపాలను ప్రభుత్వం సరిచేసుకొని అవసరమైతే ఇంకా ఎక్కువ నిధులైనా సరే కేటాయించి ఇంకా ఎక్కువ నిధులైన విడుదల చేసి ఇప్పటికీ ఆ బురదలో కూరుకుపోయి ఆ బాధల్లో కష్టాలు సర్వస్వం కోల్పోయినటువంటి వాళ్ళ పరిస్థితి ఎందుకంటే ఒక్కొక్కరికి వేళల్లో కట్టుకున్న బట్టల దగ్గర నుంచి తినే తిండి వస్తువు వరకు అన్నీ మునిగిపోయి పాడైపోయి చివరకు అలా చూస్తూనే కళ్ళ ముందు కన్నీళ్లతో పారేయాల్సినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు చాలా వరకు అదే స్థితిలో ఇంకా కొట్టుమిటాడుతున్న పరిస్థితి వాళ్ళందరికీ ఈ సాయం అందాలి వాళ్ళ చేతుల్లో ఈ సాయం చేరాలి అదే మా తరపు నుంచి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఈ లోపాలను గుర్తించి సరిచేయాలని అయితే మనం కోరుకుందాం